నాలుగు తరాల ఉపాధ్యాయ అని అంటూ తన ఏడుగురు కుమార్లను టీచర్గా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు బంగారేశ్వర శర్మ ఇద్దరు కోడలు కూడా నాలుగు తరాలుగా కుటుంబ ఉపాధ్యాయ వృత్తులని తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం గ్రామంలోని ఓలేటి కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకతని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి లేకపోతే తనికెళ్ల భర్ణికి లోక్నాయక్ పురస్కారం లభించింది విశాఖలో కళాభారతిలో ప్రదానం చేయబోతున్నారు లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారం ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచిత తనికేళ్ల భర్ణికి ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ నిర్వాహకుడు ఏపీ అధికార భాష సంఘం చైర్మన్ ఆచార్య ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు విశాఖపట్ల ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కళాభారతిలో లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాలు ప్రధానోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు ఆ సభలో తనిఖీల బార్నీకి పురస్కారం రెండు లక్షల నగదు బహుమతి అందిస్తామని వివరించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా చేశారు ఇది దినపత్రికలో చిన్న